హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేంద్ర ప్రసాద్. మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అతి బలవంతుడైన మన హనుమాన్ ఆంజనేయుడు చేసిన లీలలను తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అప్పుడే నేను పెట్టిన ఈ వీడియోలోని సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు నిజమైన ఆంజనేయ భక్తులైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ భక్తిని నిరూపించుకోండి. ఇక టాపిక్లోకి వెళదాం. ఆంజనేయుడు ఎంత శక్తివంతుడో అందరికీ తెలిసిందే కదా. మరి అలాంటి మహాబలి అయిన ఆ పరమశివుని అంశతో జన్మించిన ఆంజనేయుడు వాయుదేవుని వరం వల్ల గాలిలో అతి వేగంగా ప్రయాణించగలడు. అయితే ఒకరోజు హనుమంతుడు ఆకలితో ఉండగా తన తల్లి అయిన అంజనీదేవిని ఆకలిస్తుందని అడుగుతాడు. వెంటనే తన తల్లి ఆహారాన్ని తీసుకొచ్చి తినమని చెబుతుంది. కాని ఆంజనేయుని తన తల్లి తెచ్చిన ఆహారం సరిపోదు. ఇప్పుడు ఎలా అని ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్య భగవానుణ్ణి చూస్తాడు హనుమంతుడు. అదేదో నారింజ పండు వలె భలే బాగుంది అని త్రుటిలో వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరి ఆ సూర్య భగవానుణ్ణి మింగేస్తాడు. అప్పుడు విశ్వమంతయు చీకటిలో మునిగిపోతుంది. ఆ సంఘటనను చూసి దేవదేవతలంతా భయంతో ఆందోళన చెంది దేవతలంతా హనుమంతుడిని ప్రార్థిస్తారు. అప్పుడు హనుమంతుడు సూర్యుడిని యథావిధిగా విడిచిపెట్టి విశ్వమంతయు ప్రకాశింపజేస్తాడు. ఇది ఫ్రెండ్స్ జరిగిన కథ. ఆ మహాబలవంతుడైన బాల్యంలో ఆంజనేయుడు చేసిన లీలల్లో ఒకటి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టిన ఎఫర్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పక లైక్ చేసి షేర్ చేయండి. మరియు ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందు ఉంచడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.